యా నవీన్ మిట్టల్ సుమేష్ కుమార్ పై ఈడీకి ఫిర్యాదు రియల్ సంస్థలకు భూముల బదలాయింపు ఉత్తర్వులపై నకిలీ డాక్యుమెంట్లతో మోసం చేశారంటూ బాధితుల ఆరోపణ వీరితో పాటు అమయ్ కుమార్ పేరు సైతం నలభై రెండు ఎకరాల భూమిపై ఆధారాలతో సహా కంప్లైంట్ ఇప్పటికే అమయ్ పై రెండు ఫిర్యాదులు అంటూ ఒక నేను చూస్తా ఉన్నాం సో అమయ్ కుమార్ అదేవిధంగా నవీన్ మిట్టల్ అదే విధంగా ఎవరైతే మన నవీన్ మిట్టల్ సోమేశ్ కుమార్ మెయిన్ ఇలా ముగ్గురు చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు అయితే క్లియర్ గా మనకైతే అర్థమవుతోంది ఐఏఎస్ అయ్ కుమార్ కు వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు వెలువెత్తున్నాయి ఇప్పటికే రెండు వేర్వేరు కంప్లైంట్లు ఈడికి చేరగా తాజాగా మరో ఫిర్యాదు అందింది అమయ్ కుమార్ తో పాటు ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ రిటైర్డ్ సిహెచ్ సోమేష్ కుమార్ పేర్ల సైతం తాజా ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు ఉద్దేశపూర్వకంగానే ట్రస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ సంస్థలకు బదిలాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీని వెనుక ఆ ముగ్గురు అధికార ప్రమేయం ఉందని ఫిర్యాదులు పేర్కొన్నారు భగవాన్ బాలసాయిబాబా బాబా సెంట్రల్ ట్రస్ట్ చెందిన భూములను భూపతి అసోసియేషన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి అమయ్ కుమార్ కట్టబెట్టారని ఈ ప్రాసెస్ వెనుక సోమేష్ కుమార్ నవీన్ మిట్టల్ కూడా ఉన్నారని ఆరోపించారు ఉద్దేశపూర్వకంగానే నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి మోసపూరిత విధానంలో వీటిని ఆ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు ట్రస్ట్ కు భూములు ఎలా వచ్చాయో నకిలీ వాటి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థకు ఎలా బదిలయ్యాయో వాటి సంబంధించిన ఉత్తర్లు ఎప్పుడు జారీ అయ్యో వీటన్నింటి వివరాలను ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో జతపరిచారు అంటూ చూస్తూ ఉన్నాం సో ఇక్కడ విషయం ఏంటంటే బ్యూరోక్రాట్స్ని అంత ఈజీగా వీళ్ళు ఈడీ కానీ ఇంకెవరు ఎంక్వైరీ చేస్తారనుకోవడం పొరపాటే ఎందుకంటే వ్యవస్థ అలా ఉన్నది సో న్యాయ వ్యవస్థ కానీ బ్యూరోక్రసీ కానీ రాజకీయ వ్యవస్థ కానీ మూడు వ్యవస్థలు కూడా ఈరోజు భారతదేశంలో ఈ మూడు వ్యవస్థలపైన కంట్రోలింగ్ చాలా తక్కువ సో అది పొలిటికల్గా తప్ప మిగతా ఈ రెండు ఈ రెండు డిపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా ఎన్ని కంప్లైంట్లు వచ్చినా కూడా అది ఆ కంప్లైంట్ వరకు పరిమితం తప్ప అది విచారణ ముందుకు సాగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి